ఓకే నాన్న. బాయ్. బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ లైక్ యు నో విచ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ తెలుగు సినిమా, లైక్ యూనో తాతగారు దగ్గర మొదలయ్యి ఆ ప్రస్థానం బాబాయ్ గారు, తర్వాత నాన్నగారు కొన్ని సినిమాలు చేశారు, నాన్నగారు తర్వాత తమ్ముడు తారక్, వీళ్ళందరూ మధ్యలో లైక్ యూనో వాళ్ళ సినిమాలు చూస్తూ, తాతగారి సినిమాలు చూస్తూ బాబాయ్ సినిమాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళం మేము. బికాస్ ఆ ఏజ్లో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అప్పుడప్పుడు నాన్నగారి ఇంట్లో తాతగారి సినిమాలు వీడియో VCR అని ఉండేదండి, వీడియోలో చూసేవాళ్ళం ఆయన సినిమాలు. సో ఇట్ వాజ్ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండేదండి. అండ్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తాతగారి గురించి ఎవరైనా చెప్తుంటే మనం కూడా అలాంటి ఒక జనాల్ని మోటివేట్ చేసే సినిమాలు కానీ వాళ్ళు వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమాలు చేయాలని విపరీతంగా మైండ్లో ఉండేదండి. బాగా ఇన్ఫ్లుయెన్స్ మాకు పౌరాణిక సినిమాలు, జానపద సినిమాలు, తర్వాత సోషల్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ మీద కొంచెం ఎక్కువ నాకు దగ్గర ఐ యూస్ టు లైక్ మై పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన సినిమాలు అవి. మోర్ దెన్ లవ్ స్టోరీస్ వీటికంటే కమర్షియల్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం. సో ఆ రీతిలో ఉన్నప్పుడు, ఆ సర్చ్లో ఉన్నప్పుడు ఐ సా కపుల్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్, మార్వెల్ ఫిల్మ్స్ అందరూ చూశారు, లైక్ యూనో అవెంజర్స్ అవ్వచ్చు, స్పైడర్ మ్యాన్ అవ్వచ్చు, ఐరన్ మ్యాన్, ఇలాంటి సినిమాలన్నీ ఈ జనరేషన్ మా పిల్లలు చూసి యూనో వాళ్ళతో మేము చూస్తుంటే అరే ఇలాంటి ఒక సినిమా మన తెలుగులో మనం చేస్తే బాగుంటుంది, అలాంటి సినిమాలు మనకి రావాలి. బికాస్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, యూనో టుడే CGI ఎంత, VFX ఎంత పెరిగిపోయిందంటే వీ కెన్ మేక్ అండ్ వీ కెన్ క్రియేట్ వండర్స్. సో అలా మన ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సినిమాలు లైక్ యూనో తాతగారిది పాతాళ భైరవి, గులేబా కావాలి కదా, జగదేక వీరుని కదా, ఎన్నో సినిమాలు బాబాయ్ చేశారు, భైరవ దీపం, ఆదిత్య 369, తమ్ముడిది యమదొంగ, బాహుబలి, ఇలాంటి అన్ని సినిమాలు ఆలోచిస్తూ యూనో ఇలాంటి ఒక దీంట్లో ఉన్నప్పుడు సడన్లీ 1 fine day January 2019 మహానాయకుడు షూటింగ్ జరుగుతుంటే చిన్న ఫోన్లో మెసేజ్ వచ్చిందనమాట మా వశిష్ట దగ్గర నుంచి, సార్ మీకు కథ చెప్పాలి, టైం చెప్తారా అని. వశిష్ట ఫైన్, ఎస్ డెఫినెట్గా టైం ఇస్తాను, అదే ఉంది, ఐ నో హిమ్ ఫ్రమ్ పటా సినిమా నుంచి నాకు పరిచయం ఆ అబ్బాయి. మహానాయకుడు షూటింగ్ అయిపోయి ఆఫీస్కి వస్తే దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద హోల్ జర్నీ ఆఫ్ దిస్ బింబిసారా ఫిలిం స్టార్టెడ్, అక్కడ ఫస్ట్ మొదలైంది. సో బింబిసార సినిమా గురించి విశేషాలు, వింతలు, ఏమి జరిగింది, ఎలా జరిగింది తెలుసుకోవడానికి ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.